హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి సమస్యలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్కారం అండి. ఎంతోమంది కాలర్స్ కూడా మన కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మీరు చెప్పేటువంటి ఎంతో విలువైన సమాచారం కోసం కూడా మరి కాలర్స్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మీ పేరండి? నా పేరు శిరీష అండి. శిరీష గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకోవాలి. తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 26 అక్టోబర్. టైం అండి? మార్నింగ్ 6:40 అండి. అలాగే ప్లేస్ చెప్పండి శిరీష గారు. ఓకే అండి, నాగనాథ్ గారితో మాట్లాడండి. టైమింగ్ ఒకసారి చెప్పండి. 6:40 అండి పొద్దున్న. ఓకే అండి, ఇప్పుడు మాట్లాడండి. హలో హలో నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ తమ్ముడు గురించి? మా తమ్ముడు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడండి. వాడికి జాబ్ ట్రైల్స్ లో ఉన్నాడు, విదేశం వెళ్ళాలని అనుకుంటున్నాడు. వాడికి ఎలా ఉంటుంది అనేసి అడుగుదామని. అవునా, మీ తమ్ముడు పుట్టింది బుధవారం రోజు. ఎలా సపోర్ట్ చేస్తాడు? ఏమంటమ్మా? ఫ్యామిలీని ఎలా సపోర్ట్ చేయగలడు అనేసి అడుగుదామని. అంటే ఫైనాన్షియల్ గా మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తాడనా? అవునండి. అవునా, ఆరుద్ర నక్షత్రంలో జన్మించాడమ్మా? అవునండి. జన్మ లగ్నం కూడా తులా లగ్నం అయింది. రాశి వచ్చేసి మిథున రాశి అయింది. అయితే ఇతను ఆర్థిక పరమైనటువంటి ప్రశ్న ఇది, అతని కెరీర్ ఎట్లా ఉంటుంది అన్నది. జాతకంలో బుధుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, చాలా తెలివిగలవాడు, కారణాలు విశ్లేషించగలడు, మంచి సంస్కారం అనేటువంటి గుణగణాలు ఇవన్నీ ఉన్నటువంటి లగ్నంలో జన్మించాడు. అయితే ఇతని హారోస్కోప్లో ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ అన్సర్టనిటీ, అంటే తను తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మొదట అంటే కెరియర్ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి మొత్తడ్లో స్టార్టింగ్లో అతనికి తనకు నచ్చినటువంటి ఆలోచనలకు మాత్రమే తొందరగా ప్రతిస్పందిస్తాడు. అంటే తను కోరుకున్న ఉద్యోగం కానీ తన కెరియర్కి సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇతను విదేశీ యానం కంటే ఎక్కువగా ఇక్కడ స్వదేశీ విద్యనే ఇతనికి చాలా మంచిదమ్మా. ఎందుకంటే ఇతను కెరియర్ని ఫ్యామిలీకి దూరంగా ఉంచి ఎస్టాబ్లిష్ చేసుకోలేడు. మనం నార్మల్గా ఏం చెప్తామంటే హోమ్ సిక్నెస్ అని చెప్తాం అనమాట. ఇతను కుటుంబానికి దూరంగా ఉండి కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇండిపెండెంట్గా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి మైండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు ఇతనికి. రెండోది ఏంటంటే మీరు అడిగారు ఫాదర్కి సపోర్ట్ చేస్తాడని, పితృస్థానాధిపతి అంటారన్నమాట ఇందులో జాతకంలో. పితృస్థానాధిపతి ఉంటుంది గ్రహస్థితి, పితృస్థానాధిపతి కూడా గురుగ్రహం. ఏంటమ్మా? అంటే ఇక్కడ జాబ్ ట్రై చేసుకోమని చెప్పండి అమ్మా. ఎందుకంటే ఇతన్ని హారోస్కోప్లో గ్రహస్థితి అంతా కూడా కుటుంబానికి దగ్గరగా ఉండి కుటుంబ యోగక్షేమాలు చూసుకునే. ఏంటమ్మా? అని చెప్తున్నా కదమ్మా. అతను మీరు ఫస్ట్ మీ తమ్ముడు మనస్తత్వం కూడా తెలుసుకోండి. అతనికి ఏదైనా కానీ సాధించే వరకు తొందరగా ఉంటుంది. సాధించిన తర్వాత దాని మీద అతనికి సంతృప్తి ఉండదు. అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నటువంటి జాతకం. ఎక్సైట్మెంట్ ఎక్కువ, కొంచెం ప్రాక్టికాలిటీ తక్కువ. దానివల్ల ఏంటంటే అతను ఎక్కడ ఉన్నా కానీ తన ప్రతి నిర్ణయాన్ని కూడా మళ్ళీ రివైవ్ చేసుకుంటూ ఉంటాడు. సో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తాడు, అక్కడ పోయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో బలపడతాడు అనేది జాతకంలో బలహీనంగా ఉంది. కాబట్టి డొమెస్టిక్ ఇక్కడ జాబ్ ట్రై చేసుకోమని చెప్పండి. రెండవది, ఇతను చాలా ఎమోషనల్లీ బాండెడ్ పర్సన్ ఫ్యామిలీతోని. తను ఉన్న చోట తనకు బాగా ప్రేమ గౌరవం గుర్తింపు కావాలని కోరుకునే వ్యక్తి. ఇతను విదేశాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్వైరన్మెంట్కి అక్కడ ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్కి కొంచెం స్ట్రగుల్ అయితే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇతను యాంటీ ఎన్వైరన్మెంట్లో పనిచేయలేడమ్మా, గుర్తుపెట్టుకోండి. తనకి అనుగుణంగా ఉన్నటువంటి వాతావరణము, ఈవెన్ సంస్థల్లో కూడా తనకు అనుగుణంగా ఉన్నటువంటి వాతావరణాలను ఎక్కువగా పనిచేయగలడు. తన తెలివితేటలు సామర్థ్యం అంతా బలంగా ఉపయోగించగలడు. ప్రతికూలంగా అంటే యాంటీ ఎన్వైరన్మెంట్లో మాత్రం ఇతను సర్వైవ్ కాలేడు. సో ఇతను రిస్క్ తీసుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి అంతర్దశ కరెక్ట్ కాదు. ఒకవేళ ఇతను ఇదే విదేశీయానం ప్లాన్ చేసుకుంటే కూడా 2020 మార్చి తర్వాత ప్రయత్నం చేసుకోమని చెప్పండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? ఏం పేరండి? శ్రీరామూర్తి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా అబ్బాయి గురించి అండి. మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/5/89. 4/5/89. 89ఆ అండి? అవునండి. అలాగే పుట్టినటువంటి టైం చెప్పండి. ఉదయం 7:38. ప్లేస్ అండి? ఉదయం 7:38. ఓకే అండి. పుట్టిన స్థలం అండి? వైజాగ్. నాగనాథ్ గారితో మాట్లాడండి. సార్ బాగున్నారా? సార్ మీ బాబు, మీ బాబు గారి జాతకం అశ్విని నక్షత్రంలో పుట్టాడు. అవును సార్, అవును సార్. మ్యారేజ్ గురించి ఎంత ట్రై చేసినా ఎక్కడ దొరకండి సార్. అంటే గవర్నమెంట్ జాబ్ అంటున్నారే, జాబ్ ఏదో తగ్గింది, ఇల్లు తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ జాబ్ అంటారు. 3 సంవత్సరాలు ఖర్చు చూస్తాను సార్, ఎక్కడ దొరకడం, ఎక్కడ దగ్గరికి వస్తాను, ఏదో మిస్ అయిపోతుంది సార్. అవుతుంది అనుకుంటాం, ఏదో ఎందుకు ఏం కావాలో అనుకుంటున్నాను, ఏదో వస్తే ప్రాబ్లం అవుతుంది. కాదండి, ఒక చెప్పండి, అంటే మీకు ఏమనిపిస్తుంది యాజ్ అ ఫాదర్ గా మీ అబ్బాయికి ఎందుకు మ్యారేజ్ సంబంధాలు? అర్థం కాదు సార్, ఎవరైనా చెప్పిన చేస్తారో గమనిస్తే, అంటే దేవాలయం కలబడ్డా వెళ్తాను, ఏదో చేయమని చేస్తాను, నేను చెప్తా అది చెప్పండి. మా అబ్బాయి ముందు రాదు, గబ్బు కలాకంటే ముందు నా బదులు తీసుకెళ్తాను. యాక్చువల్ గా సార్ మీరు ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్ గా మాట్లాడండి, ఈ కాల్ లైన్ లో ఉంటారు. మీ బాబు జాతకంలో సర్వసాధారణంగా జనరల్గా ఇప్పుడు మనం మ్యాచ్ మేకింగ్ కంపార్టబుల్కి వెళ్ళినప్పుడు మనము గణమైత్రి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయని చూస్తారు. మీ బాబు జాతకంలో జన్మలగ్నం వచ్చేసి వృషభ లగ్నం, మిథున రాశిలో కుజుడు, అంటే మీకు మీ బాబు కుజదోషం ఉంది. అయితే కుజదోషంతో పాటు బాబు జాతకంలో వ్యయంలో రవిచంద్రుడు శుక్రుడు కలిసి ఉండడం, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం, అంటే ఈ గ్రహస్థితి ఎందుకు చెప్తున్నానంటే జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు అసలు, ఒక కుజదోషం తప్ప వేరే ఏ దోషం లేదు. కానీ మన దగ్గర ఏంటంటే జనరల్గా చాలా చిన్న చిన్న దోషాలని కూడా అనుకోకుండా లైఫ్లో ఏదో జరిగిపోతుంది, మనం వాటి నుంచి మనం బయటికి రాలేమో అన్నటువంటి దృక్పథంతో చాలామంది జాతకాలు చూస్తున్నారు. మీ బాబు జాతకంలో గుర్తుపెట్టుకోండి, సప్తమాధిపతి అయినట్టు కుజగ్రహము మిథున రాశిలో ఉన్నారు. జనరల్గా జ్యోతిషులు అందరూ ఏం చెప్తారంటే ఈ జాతకంలో సప్తమాధిపతి, సప్తం అంటే కళత్రం, ద్వికళత్రం, రెండు పెళ్ళిళ్ళు అవుతాయని చెప్తారు. చూడండి అది ఎంత హాస్యాస్పదం అది. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి ఎక్కడున్నాడో అది కూడా చూసుకోవాలి. కుటుంబ పంచమాధిపతి అయినట్టు బుధగ్రహం కూడా చాలా జాతకంలో బలంగా ఉన్నాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎవరైతే జాతకాలు చూపిస్తున్నారో, మీరు ఎవరైతే అమ్మాయి తరఫు జాతకాలు వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా హారోస్కోప్ని అనాలిసిస్ చేయడం అనేది రావట్లేదు. మీ బాబు జాతకంలో ఉన్నటువంటి చిన్న దోషం అదే చెప్పాను, సప్తమాధిపతి అయినటువంటి గ్రహం కుజగ్రహం కుటుంబ స్థానంలో మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉంటే ఏంటంటే ద్వికళత్రం అని చెప్తారు చాలామంది. కాబట్టి మీ బాబుకు అటువంటి సమస్య లేదు. మీ బాబుకు ఉన్న సమస్య ఏంటో నేను చెప్తా వినండి, రాసుకోండి కావాలంటే. మీ బాబు ఏంటంటే చాలా మెతక మనిషి, చూడ్డానికి కాస్త ఆవేశంతో మనసులో ఉన్నట్టు భావాన్ని తొందరగా అప్పటిదప్పుడు ఏదో అనేస్తాడు, కానీ ఏది కూడా మనసులో నిగూఢంగా పెట్టుకోలేడు. చాలా కుటుంబ భావోద్వేగాలు కలిగిన వాడు, లైఫ్ పార్ట్నర్ కోసం పిల్లల కోసం ఎంతైనా కాంప్రమైజ్ అయ్యేటువంటి జాతకం, చాలా సెన్సిటివ్ మైండెడ్, ఇప్పుడు ఇంత వయసు ఉన్నా కానీ చిన్న మాట అంటే బాధపడేటువంటి గుణం, ఇవన్నీ ఉన్నాయి. చాలా తెలివితేటలు సామర్థ్యం ఇన్ని ఉన్నప్పటికీ కూడా కుటుంబ స్థాన దోషం ఉంది. దీనికి మీరు ఏం పరిష్కారాలను చేసుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి జాతకంలో వాక్, స్పీచ్ రిలేటెడ్ సెకండ్ హౌస్ అంటారన్నమాట. అంటే కుటుంబ స్థానాన్ని మనము వాక్ స్థానం కూడా అంటాం. ఈ వాక్ స్థానంలో ఉన్నటువంటి గ్రహం కుజగ్రహము, అదే మీరు జాతకం చూసేటప్పుడు కూడా కుటుంబ సప్తమాది స్థానం అంటే కుటుంబ స్థానము సప్తమ స్థానం, ఈ రెండింటిలో శుభగ్రహ మైత్రి ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కంపల్సరీ కుజదోషం ఉన్నవాడు ఉందవాళ్ళని చేసుకోవాలని ఏం లేదండి. ఎందుకంటే రాశిరీత్యా కూడా మనం ఈ జాతకంలో కూడా రాశిరీత్యా కూడా చూసుకుంటే మేషరాశి అయింది. మేషరాశి వాళ్ళకి కుజదోషం నా విద్యతే అని చెప్తారు. కొన్ని రాశులకి ఆ రిలీఫ్ ఉంది. మీ అబ్బాయి పెళ్లి ఎప్పుడు జరుగుతుందని చెప్తున్నారు. మీ అబ్బాయి పెళ్లి ఇప్పుడు అంతర్దశాకాలం కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్టోబర్ మాసం నుంచి ఉన్నటువంటి అంతర్దశాకాలం ఇంకా చాలా బాగుంది. సో కాబట్టి మీరు తప్పకుండా పెళ్ళి అయిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళి ఎప్పుడు అన్న దానికంటే కంపాటబుల్ యూనియన్, వచ్చే అమ్మాయి జాతకాన్ని ఒకసారి దయచేసి మాతో చూపించండి. ఎందుకంటే కుటుంబ స్థానంలో బలంగా ఉన్నటువంటిది, సప్తమ భావం బలంగా ఉన్నటువంటి జాతకం చూసి చేస్తే ఈ దోషం పూర్తిగా నివారణ అయిపోతుంది. ప్రాక్టికల్గా జరిగేది అది, మనం ఎన్ని సాంప్రదాయాలైనా పాటించవచ్చు, కానీ గ్రహస్థితిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు కంపాటబుల్ యూనియన్ హారోస్కోప్స్ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. స్వాగతం. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను అనంతపురం నుంచి కాల్ చేస్తున్నా మేడం. మా పాప గురించి తెలుసుకుందాం. ఓకే అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప మేడం రేణుకా, మేడం పేరు రేణుకాశ్రీ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2001 9/19 మేడం. 2001 9/19. అవును మేడం. బుధవారము మధ్యాహ్నం పొద్దున 11:30 నిమిషాలు గుట్టింది. ప్లేస్ అండి? అనంతపురం మేడం.
ఓకే అండి, నాగనాథ్ గారితో మాట్లాడండి. ఉదయం కదా. అవునండి. మేడం బాగున్నారా? నమస్తే. నమస్తే సార్. మీ ప్రోగ్రామ్ ప్రతిరోజు చూస్తాను సార్ నేను, కానీ కాలే కలవదు సార్. మా బాబు గురించి అడుగుదామని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. అవునా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు చదువు సార్ 10th అయిపోయింది ఇప్పుడు. పాలిటెక్నిక్ తనకి కోచింగ్ అని జాయిన్ అవుతానంటుంది సార్. అది పాప ఎట్లా చదువుతుంది, తన కెరీర్ ఎట్లా, నాకు ఒకటే కూతురు సార్. పాపనా? పాప కదా. పాప సార్. అమ్మా, మీ పాప జాతకం అంతా చూపిస్తాను, మీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పాపకు ఉన్నటువంటి మొట్టమొదటి దోషం కుజదోషం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజదోషం. అంటే రేపు ఎప్పుడన్నా మీరు పెళ్లి చేసేటప్పుడు కుజదోషం ఉన్నవాళ్ళు చేసుకోవడం సర్వసాధారణమది. దాంతోపాటు ఇందాక కూడా ఒక జాతకంలో ఉండండి, సప్తమ కుటుంబ స్థాన దోషం అని ఇందాక చెప్పాను ఒకతనికి. మీ పాప జాతకంలో కూడా సప్తమ స్థానంలో శని మిత్ర స్థానంలో ఉన్నాడు. సో రేపు పొద్దున ఎవరన్నా మీకు వచ్చి మీ పాపకు సప్తమంలో శని ఉన్నాడమ్మా, కుటుంబంలో మీకు కుజుడు కేతువుతో కలిసి ఉన్నాడని చెప్పి మిమ్మల్ని బెదిరించినా మీరు ఫస్ట్ టెన్షన్ పడకండి. ఎందుకంటే దోషము అంటే ఏంటంటే బలహీనత. ఇప్పుడు కుటుంబ స్థానంలో కుజుడు కేతువుతో కలిసి ఉంటే ఏం బలహీనత ఉంటుందో చెప్తా. మీ పాప చాలా సున్నితంగా కనపడుతుంది చూసేవాళ్ళకి, సున్నితంగా సాఫ్ట్ నేచర్ ఉంటుంది చాలా. అంటే అసలు ఒక్కొక్క అడుగు కూడా లెక్క పెట్టి వేస్తున్నట్టు ఉంటుంది, సాఫ్ట్ నేచర్ ఉంటే కనపడుతుంది. కానీ ఆమె మనసులో ఉన్న విషయాలను ఆమె వ్యక్తపరచదు, మీరు అది తెలుసుకోవాలి. ఆమె చాలా ఇంట్రోవర్ట్ నేచర్. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఏది కూడా తొందరగా ఎక్స్ప్రెస్ చేయదు. మనం ఇనిషియేట్ చేస్తే కానీ ఎక్స్ప్రెస్ చేయదు. మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా చాలా ఐడెంటిటీ కోరుకునేటువంటి భావాలు. జనరల్గా చూడండి, చాలామంది వాళ్ళకి ఒక మంచి ఐడెంటిటీ కావాలి, టీవీ ఛానళ్ళు కనపడాలి, ఫిలిం యాక్టర్స్ కావాలి, రకరకాల ఐడెంటిటీస్ ఉంటాయి. అవేం ఐడెంటిటీస్ తప్పు కావు. అంటే మనసులో ఉన్నవన్నీ కూడా ప్యాషన్స్, అంటే అంత బలమైన కోరికలు ఉంటాయి. కానీ బయట ప్రపంచంతో చాలా భయపడి చాలా ఆర్గనైజ్డ్గా ఉండేటువంటి జాతకం. ఈ యొక్క భావం వల్ల ఏంటంటే ఆమె తీసుకునే నిర్ణయాల్లో బలమైన నిర్ణయాలు ఉండవు. ఆమె సొంత విషయాల్లో నిర్ణయాలు బలహీనంగా ఉంటాయి. కానీ బయట వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మనకు మంచి సలహాలు ఇవ్వడం, అంకిత భావంతో కూడినటువంటి స్నేహభావం కలిగి ఉంటుంది. కానీ వ్యక్తిగత విషయాల్లో ఎవరైతే ఎన్వైరన్మెంట్ నుంచి ఆమెకు ప్రలోభ చేస్తారు, అంటే ప్రలోభ పెట్టడం కానీ ప్రవోక్ చేయడం కానీ చేస్తారో, వాటికి ప్రభావితం అవుతుంది. ఇది ఈ దోషానికి ఉన్నటువంటి పవర్. అంటే వ్యక్తిత్వంలో కొంత మెరుగుదల రావాలి. ఇది రావాలంటే కూడా మీరు ఏం చేయాలంటే మీ పాపని మీ భావాలతో చదివించడం కాదు, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూ చదివే చదువులు కాదు. ఆమె మనసులో ఏముందో తెలుసుకోండి ఫస్ట్. తీరారే పొద్దున వయసు వచ్చిన తర్వాత అయ్యో నేను అనుకున్నది చేయలేదే అన్నట్టు భావన ఆమెకు రాకూడదు. ఇప్పుడు చాలామంది పిల్లలకు కూడా అదే ఉంది మనసులో. 10th క్లాస్ తర్వాత, ఇంటర్ తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో మా దగ్గరకు వస్తారు. వాళ్ళని మేము అడిగినప్పుడు ఒక విషయం చెప్తారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు ఒక రకం చెప్తారు. మీ పాపకి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ ఏదో చెప్తున్నారు చేయించండి, కానీ మీ పాప ఎక్కువగా ఆమె సూటబుల్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఈ మనం జనరల్గా సిఈసీ అంటాం కదా, సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్, బీకామ్కి సంబంధించినవి, ఎంబీఏకి సంబంధించినవి, ఇటువంటి రంగంలో ఆమె బాగుంటుంది. ఎందుకంటే ఆమెది టెక్నికల్ మైండ్ కాదు, ఆమెది ఎక్కువగా మేనేజ్మెంట్ బ్రెయిన్, అంటే మంచి మేనేజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ పాప విదేశాల్లో కూడా వెళ్ళే అవకాశాలు కూడా జాతకంలో బలంగా ఉన్నాయి. జాతకంలో బుధుడు వచ్చే స్థానంతో పాటు రవితో కలిసి ఉన్నాడు, అంటే కేంద్ర స్థానంలో బుధాదిత్య యోగం అనమాట. ఇంత మంచి గ్రహస్థితి ఉంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మీ పాప గురించి. పాప విద్యాస్థానం కూడా చాలా బాగుంది. కాకపోతే నేను ఇచ్చిన సూచన ఒకసారి మళ్ళీ మీ పాపతో మాట్లాడి చూడండి. ఎందుకంటే పాలిటెక్నిక్ అనేది ఆమె కరెక్ట్ ఎడ్యుకేషన్ కాదు. మీరు కావాలంటే ఆమెను కూర్చోబెట్టి అడగండి. ఆమె ఎక్కువగా దేనైనా థియరటికల్ నాలెడ్జ్ ఎక్కువ, ఆమెకి టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా మీరు ప్రస్తావించండి. తీరా మీరు మళ్ళీ రేపు పొద్దున్న 4-5 ఏళ్ళు పాలిటెక్నిక్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మళ్ళీ టెక్నికల్ సైడ్, ఇప్పుడు అందరూ టెక్నికల్ వైపు వెళ్తున్నారు అనుకుంటున్నారు, మీరు ఒక్కసారి కాలేజ్కి వెళ్ళి సర్వే చేసి చూడండి. సిఈసీ బీకామ్కి కూడా కాంపిటీషన్ ఎంత పెరిగిపోయిందంటే అసలు అడ్మిషన్స్ కూడా దొరకట్లేదు. బీకామ్ హానర్స్కి కానీ బీకామ్ కంప్యూటర్స్కి మీరు వెళ్ళి చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో. మీ పాప మనసులో ఉన్నటువంటి భావాలన్నీ చెప్పాను, ఇక నిర్ణయం మీరు తీసుకోండి. ఎందుకంటే అంతర్దశ మహర్దశ కూడా చాలా బాగుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. నాగనాథ్ గారు, మరి ఒక సందేహం అండి, అసలు ఆస్ట్రో సైకాలజీ అంటే ఏమిటి, అది హిందూ ధర్మ ప్రేక్షకులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేస్తారా? నేను ఒక ఇమేజ్ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను. అసలు ఆస్ట్రో సైకాలజీ అంటే ఏంటో మీరు ఒక్కసారి చూడండి. మీకు ఇక్కడ పైన కనిపిస్తున్న ఇమేజ్ చూడండి ఒక్కసారి. ఈ పైన కనిపిస్తున్న ఇమేజ్, ఇక్కడ మీకు గ్రహాన్ని ఇక్కడ ప్రింట్ చేశాను నేను. ఈ గ్రహం దేని మీద ఉంది అంటే సముద్రం మీద గ్రహం ఉంది చూడండి ఇక్కడ. అంటే ఈ గ్రహాన్ని ఎందుకు నేను ఇక్కడ ప్రింట్ చేశానంటే, ఇది సముద్రంలో ఉన్నటువంటి ఈ గ్రహము 20% గ్రహం సముద్రం పైన కనపడుతుంది మీకు, 80% ఉన్నటువంటి గ్రహము మీకు ఈ సముద్రం లోపల ఉన్నటువంటి భావాల్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈ అంతర్గతంగా ఉన్నటువంటి భావాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ అంతర్గతంగా ఉన్న భావాలే మీ జీవితాన్ని శాసిస్తాయి. మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో జాతకంలో గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి దాన్ని మనం మార్చుకోలేము, అది మనము విధిలిఖితమని మనం అనుకుంటాం.
మనము భౌతిక ప్రపంచంలో మనం లాజికల్గా బతుకుతాం, కానీ మన మనసులో ఉన్న భావాలు ఏవైతే ఉంటాయో అవి ఎమోషనల్గా మనం ఎప్పటికప్పుడు డామినేట్ చేస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రిష్ అని ఒక మూవీ వచ్చింది, హృతిక్ రోషన్ది. ఆ మూవీ చూసిన అతను 4 ఫ్లోర్ల పైనుంచి దూకాడు కిందికి ఇమిటేట్ చేస్తూ, అంటే నేను కూడా క్రిష్లాగా ఉండాలని చెప్పి దూకాడు, కాళ్ళు విరిగిపోయినాయి. సి, మనకు ప్రతి మనిషికి కూడా మానవాతీత శక్తులు ఉండాలి, చాలా అద్భుతమైన జీవితం గడపాలని కోరుకుంటాడు. కానీ మనకి లాజిక్ ఏం చెప్తుందంటే, మనం అంత పెద్ద పెద్ద బిల్డింగ్ నుంచి దూకడము, గాలిలో ఎగడం అని మనకు మనసులో అనిపించినప్పటికీ కూడా మన లాజిక్ ఏం చెప్తుందంటే, మనం కింద పడితే దెబ్బ తగులుతుంది అన్నటువంటి లాజికల్ మైండ్ మనకు ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే, బయట ప్రపంచంలో అన్నీ కూడా మన వివాహానికి సంబంధించినవి, విద్యకు సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించినవి, అనేక రకమైనటువంటి విషయాల్ని మనం లాజికల్గా ప్రశ్నిస్తాం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి. కానీ జ్యోతిష్యులు వాటికి పరిహారం గ్రహస్థితిని బట్టి అంచనా వేసి చెప్తారు. కానీ ఈ ఈ కోరిక వెనక ఉన్నటువంటి మనోభావాలు, ఈ సముద్రం లోపల మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానో, ఈ సముద్రం లోపల ఉండేది అంటే మనకి దాన్ని అన్కాన్షియస్ మైండ్ అంటారు. చేతన స్థితి, అంతర్చేతన స్థితి రెండు ఉంటాయి మనకి. ఈ అంతర్చేతన స్థితిలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా మన లాజికల్ వరల్డ్ని రూల్ చేస్తాయి. మనం ఏదైతే ఫ్యూచర్ అనుకుంటున్నామో, ఆ ఫ్యూచర్ అన్నది మన అంతర్చేతన స్థితిలో ఉన్న భావాలని కనుక మనం తెలుసుకోగలిగితే మన ఫ్యూచర్ని మనమే గైడ్ చేసుకోవచ్చు. మన ఫ్యూచర్ని ఎలా గైడ్ చేసుకోవచ్చు, ఆస్ట్రాలజీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఆస్ట్రోసైకాలజీ. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఎప్పుడు కూడా మన ఆలోచన ఎలా ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్తుంది. జ్యోతిషం ఏం చెప్తుందంటే, గ్రహస్థితి ద్వారా మీ మనోభావాన్ని తెలుసుకోవాలని చెప్తుంది. ఈ రెండింటిని మీరు సమన్వయం చేసినప్పుడు, జ్యోతిష శాస్త్రంలో కూడా మీకు ద్వాదశ భావాలు అని ఇచ్చారు. భావము అంటే ఏంటంటే మన ఎమోషన్. ఈ ఎమోషన్ మన భౌతిక ప్రపంచంలో మనం తిరుగుతున్నప్పుడు ఈ భౌతికంగా వస్తున్నటువంటి మార్పులు, ఇవన్నీ కూడా కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పుల్ని బట్టి కూడా మన కోరికలు మారుతుంటాయి. కానీ ఈ కోరిక వెనుకున్నటువంటి అంతర్చేతన స్థితి ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకుంటే మాత్రం మన ఫ్యూచర్ని మనం బాగా ప్లాన్ చేసుకోవచ్చు, గైడ్ చేసుకోవచ్చు, దాని పట్ల మనకు అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సో మనము ఇంకా బాగా పర్ఫెక్ట్గా ప్రామినెంట్గా మనం పర్ఫామ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు అందరు కూడా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేయండి. ఓకే అండి, ఇంకొక కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి అండి. మీ పేరండి? హైమావతి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 అండి. 84. 84. టైం చెప్పండి. 3 గంటలకండి. 19th ఉదయాన్నే 3 గంటలకి. ఓకే, పుట్టిన ప్లేస్ అండి? విశాఖపట్నం అండి. నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం, బాగున్నారా? మీరు ఇంతకు ముందర కూడా ఫోన్ చేసినట్టు నాకు గుర్తు. చేశానండి, మా చిన్న బాబు గురించి అడిగానండి. చెప్పండి అమ్మ, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? అది నాకు ఆరోగ్యం అది సరిగ్గా ఉండదు, అంటే వీక్ గా ఉంటామండి. అదే ఏంటి, అసలు మానసికంగా బాగోట్లేదండి. నాన్నగారు ఇచ్చిన ఇల్లు అది కట్టుకోలేకపోయామండి ఇప్పటి వరకు. అది దేని వల్ల అంటారు, అది గొడవల్లో ఉన్నాయి సైట్లు, అంటే వస్తారా ఇల్లు అది కట్టుకుంటామా లేదా. చిన్న వయసులో నాకు మ్యారేజ్ అయిందండి 6 ఇయర్స్. దానివల్ల అంటే మానసికంగా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదండి ఇప్పుడు కూడా. మీకు ఒక విషయం చెప్పాలా? చెప్పండి. మన ఇండియా, మన భారతదేశ ప్రధానికి ఎంత డిజైర్ ఉందో, అంటే ఎంత కోరికలు ఉన్నాయో, అంత బలమైన సంకల్పం ఉందో తెలియదు, కానీ మీకు అంతకంటే బలమైన సంకల్పం ఉంది. అదే మిమ్మల్ని కుంగదీస్తుంది. మీరు అనుకున్నది కాకపోతే మీరు డిప్రెస్ అయిపోతారు. మీరు ఇప్పుడే కాదు, మీరు బాల్యం నుంచి కూడా మీరు చూసుకోండి. నేను ఇందాక చెప్పడానికి ట్రై చేసింది అదే. మీ జాతకంలో మీకు గృహయోగం ఉందా అంటే, చతుర్థాధిపతి అయినటువంటి శనిగ్రహము మీకు తులారాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు, కాకపోతే కుజుడితో కలిసి ఉన్నాడు అక్కడ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లగ్నం కూడా మీది వృశ్చిక లగ్నం అయింది. సో మీ లగ్నంలో కూడా 2 స్త్రీ గ్రహాలే ఉన్నాయి. సో మీరు అతి సున్నితమైన భావాలు ఉండడం వల్ల మీరు ఒక ఆలోచన వచ్చిందనుకోండి మీ మనసులో, ఇంకా దాని మీదే ఉండిపోతారు. మీకు ఇంకా బయట ప్రపంచాన్ని పట్టించుకోరు. అది అయ్యే వరకు దాని మీద మొండిగా ఉంటారు. కొంత ఈ మొండితనాన్ని మీరు ఎందుకు తగ్గించుకోదు? మీ ఏజ్ కూడా ఏం పెద్దది కాదు. మీరు ఎప్పుడో 1970లోనో 1967లోనో పుట్టలేదు. ఇంకా టైం ఉంది మీకు. ఎందుకంటే మీరు లైఫ్లో ఇల్లు సంపాదించుకోవడము, మనకు కొన్ని భౌతిక పరమైన సుఖ సంతోషాలు సంపాదించుకోవడం అనేది మీరు చాలామందిని చూడండి. మా దగ్గర కొంతమంది వస్తారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళకి 20-30 కోట్లు ఆస్తుంది చాలా చిన్న ఏజ్లోనే. అంటే 29-30 ఏళ్లలో వాళ్ళకి అంత ఆస్తుంది, సొంత కాంప్లెక్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు, మానసిక చింతన, అసలు చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ అవన్నీ సంపాదించుకునే లోపల ఇవన్నీ పోయినాయి.
మీరు మాట్లాడుతుంటేనే తెలిసిపోతుంది మీరు ఎక్కడో కొంచెం బాగా డిసప్పాయింటెడ్ ఉన్నారని. ఆ డిసప్పాయింట్మెంట్కి రీజన్ కూడా చెప్తాను. జాతకంలో యోగం ఉందమ్మా, మీకు గృహ యోగం ఉంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వ్యయస్థానంలో కుజుడు శనితో కలిసి ఉన్నాడు, అంటే జీవిత భాగస్వామితో కూడా ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు మనస్తత్వం ఒకటి, ఆయన మనస్తత్వం ఒకటి. మీరు ప్రజాదరణ కోరుకుంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్తారు, అందరికి సహాయం చేస్తారు, ఎవరిని నో అని చెప్పలేరు. మంచి అంటే మంచి సృజనాత్మకమైనటువంటి దృక్పథం ఉంది. కానీ దానికి అనుగుణంగా ఏంటంటే మీ మనసులో ఉన్నట్టు కోరిక అది అది ఇల్లుకు సంబంధించింది కావచ్చు, లేకపోతే వేరేదైనా కూడా కావచ్చు, మీ పిల్లలకు సంబంధించిన కూడా కావచ్చు. దాన్ని మీరు అలా మరీ భయంకరంగా దాన్ని గట్టిగా పట్టుకుంటే అది మిమ్మల్ని చుట్టుకుంటుంది. మన వేదంలో కూడా ఒకటి చెప్తారు, ద రోప్ దట్ యు హోల్డ్ దట్ హ్యాంగ్స్ యూ వన్ డే అని. మనం దేన్ని ఏదైనా పట్టుకొని వేలాడుతుంటామో అది మన మెడకు చుట్టుకుంటుందని ఒకరోజు, అది దాన్ని కోరికలాగా చెప్తారు. మీకు కోరిక తీరుతుందన్నప్పుడు ఆ కోరిక నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. రాలేదనుకోండి మీకు ఈ ఆరోగ్య సమస్య మీకు న్యూరలాజికల్ అయిపోతుంది. మీకు మీరు చూసుకోండి, మీ కమ్యూనికేషన్ కూడా మీకు తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాదు, అది న్యూరలాజికల్ ప్రాబ్లం. అది ఈ జాతకంలో కూడా బుధుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, అంటే న్యూరలాజికల్ కమ్యూనికేషన్ అంటే మనం అనకూడదు అనుకుంటాం కానీ అనేస్తాం, కొన్ని మనం అనాలనుకుంటాం అనుకోలేం అణుచుకుంటాం. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే మీకు మీకు గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే మానసిక సమస్య మూడ్ స్వింగ్స్ అంటారన్నమాట. అంటే మూడ్ స్వింగ్స్ డిజార్డర్ కాదు, కానీ మూడ్ స్వింగ్స్ అంటే మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భిన్నంగా ఉంటారు. ఎక్కువగా మీరు సాయంత్రం నైట్ టైం మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మీరు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ టైంలో మీరు చాలా డల్గా ఉంటారు. కారణం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మనసు పంచుకునే వ్యక్తులతోనే మీ మనోభావాలను షేర్ చేసుకోండి, మీ మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ థింగ్ మీరు చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మన శరీరం నుంచి కూడా మనకి సంకల్పం ఎలా ఏర్పడుతుందో కూడా చెప్తాను మీకు. మనకు ఉండేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్, మనం పాటించే సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అది మన బాడీ త్రూ మన మైండ్ని ఎనర్జైజ్ చేస్తాయి. మన మైండ్కి ఎనర్జీ లేనప్పుడు అది మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది ఇంటికి సంబంధించి కావచ్చు, పెళ్లికి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఎనర్జీ అంతా కూడా దాన్ని ఎపిసెంటర్ అంటారు, దాని మీద ఫోకస్ అవుతుంది. మీ కోరిక ఒక ఎపిసెంటర్ అయినప్పుడు దాని మీద ఈ ఎనర్జీ అంతా ఫోకస్ అవుతుంది. ఈ ఫోకస్ అవ్వడమే మన సంకల్పం. ఈ సంకల్ప నిర్వీర్యం ఎప్పుడు జరుగుతుందంటే మనం ఇలా భౌతికంగా ఇలా నిర్వీర్యం అయినప్పుడు జరుగుతుంది. దాన్ని మీరు సాధించుకునే ప్రయత్నం చేయాలంటే ఫస్ట్ మీరు ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, మంచి అలంకరణ చేసుకోండి, మీ భావాలను ఎక్కువగా వ్యక్తపరచండి. చూడండి మీరు ఆటోమేటిక్గా అచిరకాలంలో మీరు ఇల్లు సంపాదిస్తారు. విషయాలు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. మీ పేరండి? భారతి. భారతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16వ తారీఖు 2వ నెల అండి. సంవత్సరం అండి? 93 అండి, 1993. 16వ తారీఖు 2వ నెల 1993. టైం అండి? మ్యారేజ్ టైం ఉదయం 12:30 అండి. అలాగే ప్లేస్ కూడా చెప్పండి. గుంటూరేనండి. మాట్లాడండి నాగనాథ్ గారితో. నమస్తే అండి. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నారండి. అంటే ఫస్ట్ బాగానే ఉన్నాను అని తర్వాత మళ్ళీ బాగున్నాను. చెప్పండి, ఏం తెలుసుకోవాలి పాప గురించి? అమ్మాయి మ్యారేజ్ అను, జాబ్ గురించి అండి. పాప మూలా నక్షత్రంలో పుట్టిందమ్మా. మూలా నక్షత్రము, ఆమె లగ్నం కూడా వృషభ లగ్నం అయింది. లగ్నం నుంచి మళ్ళీ ఇవాళ ఏంటో అన్ని కుజదోషం జాతకాలే వస్తున్నాయి. అమ్మా మీ పాపని ఫస్ట్ ఉద్యోగం చేయించండి. పాప ఉద్యోగం చేస్తా అంటుందా? పాప ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే మీ మీ పాప అది కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుందమ్మా, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? నాతో చెప్పించకుండా మీతో చెప్పించాలండి. మీ అమ్మాయి కొంచెం సూటిగా మాట్లాడేస్తుంది, మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. అర్థమైందా? నువ్వెవడం అన్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి మీ అమ్మాయికి. అర్థమైందండి? మీ పాపకి మంచి జాతకం అమ్మా. జాతకం లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు అంతర్దశ కూడా చాలా బాగుంది. మహర్దశ కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు కూడా అంతర్దశ చాలా బాగుంది. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. కాకపోతే మీ పాపకు ఉద్యోగం రాకపోవడం కారణం కూడా చెప్తాను. కొంచెం ఆమెకి నచ్చిన కంపెనీస్ లేకపోతే తన కోరుకున్నటువంటి ఫీల్డ్, దానికి సూటబుల్ శాలరీస్ ఇవన్నీ బాగా పర్టికులర్గా ఉంటుంది. ఆమె మనతో స్నేహభావంగా అన్నీ మాట్లాడుతుంది, కానీ తన వ్యక్తిగత అభిప్రాయాలకు వచ్చేటప్పటికి ఎవరితో ఆమె మమైకం కాదు. ఈ విషయాన్ని చాలా సాఫ్ట్గా చెప్తున్నాను, మీరు అనుకోకండి. ఈ యొక్క రీజన్ చాలు భార్యాభర్తల మధ్యలో సమస్యలు రావడానికి. ఎందుకంటే చాలా ఇండిపెండెంట్ నేచర్, ఇట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ కూడా, ఆమె చాలా లాయల్గా ఉంటుంది. ఈ దీంతో పాటు కూడా జాతకంలో మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే
వివాహం ఎప్పుడు అని అడిగారు. వివాహము ఇందులో జాతకంలో ఏంటంటే 2019 ఆగస్టు తర్వాత ఈమెకు వివాహ యోగం ఉంది. అయితే నేను వ్యక్తిగతంగా ఇచ్చే సలహా కూడా ఏంటంటే, మీ పాపని తప్పకుండా ఒక 1 to 2 ఇయర్స్ జాబ్ చేయమని చెప్పండి. కొంచెం తనకు కూడా ఏంటంటే శాలరీ రావడం వల్ల తనకు కూడా ఒక ఆహ్లాదం వస్తుంది. మీరు ఇందాక కాలర్ని కూడా మీరు చూసే ఉంటారు, ఆమె లైఫ్లో చాలా ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకొని ఆ ఫైనాన్షియల్ స్టేటస్ అవన్నీ కూడా లగ్జరీస్ ఏవైతే ఉంటాయో అవి బేసిక్ లెవెల్లో కూడా ఆమె ఎంజాయ్ చేయలేదు. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి ఎట్లా అయిపోయింది చూడండి ఆమె. సో మీ పాపకు కూడా ఏంటంటే చాలా భౌతికపరమైన కోరికలు చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆమె తన మనసులో ఏదో అనుకుంటుందో ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేస్తుంది ఆమె. ఇలాంటి వాళ్ళకి జనరల్గా ఏంటంటే జాబ్ చేసుకొని ఒక 2 ఇయర్స్ వాళ్ళు స్వేచ్ఛగా ఉండి ఆర్థికంగా వాళ్ళు కొంచెం వాళ్ళ కంటెంట్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించడం మంచిది, ఎందుకంటే చాలా చిన్న వయసు కూడా. సో ఈ ప్రయత్నం చేయించండి. ఈ అమ్మాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్, చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తుంది. తను ఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేసినా ఆ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైన పొజిషన్కి వస్తుంది. ఈమె భర్త కూడా ఈమె అంత డామినేటింగ్ కెరియర్ ఉండకపోవచ్చు కూడా, అంత పవర్ఫుల్ హారోస్కోప్. కాబట్టి ఈ 1 to 2 ఇయర్స్ ఆమె జాబ్ చేసిన తర్వాత ఆమెకి మీరు పెళ్లి వివాహానికి సంబంధించిన విషయాలు చూసుకోండి. ఈ అమ్మాయి జాతకంలో ఒక కుజదోషం తప్ప మిగతా ఏ దోషం లేదు, ఎవరైనా చెప్పినా మీరు నమ్మద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్. నాగ్నాథ్ గారు, మరొక సందేహం అండి, అసలు మార్పు అనేది సహజం అంటారా, దాని గురించి తెలియజేస్తారా? నేను ఇందాక కూడా మీకు చూపించాను, ఒక ఇమేజ్ చూపించాను మీకు, అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మీరు అర్థం కావాలి కదా. గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో ఇది చెప్పినట్టు ఈ సముద్రం కింద భాగంలో ఉన్నటువంటి ఈ గ్రహము, అంటే ఇది గ్రహము అని మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే జన్మించిన వాళ్ళందరూ కూడా ఏ రాశిలోనో ఏదో లగ్నంలో నక్షత్రాన్ని ఉంటుందన్నమాట. ఆ నక్షత్రాధిపతి ఎవరైతే అవుతారో, లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, వీళ్ళకి సంబంధించినటువంటి గ్రహం ఫర్ ఎగ్జాంపుల్ అయితే, ఈ గ్రహానికి సంబంధించినటువంటి అంశము మనం ఏదైతే ఈ 80% సముద్రం లోపల ఏదైతే ఉందో, ఈ సముద్రం లోపల ఉన్నది మనకి కనిపించని భావోద్వేగాలు, మనకి కనిపించని భావోద్వేగాలు. ఈ కనిపించని భావోద్వేగాలే మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. మనం చూడండి, ఎక్కువగా మనకు నచ్చిన పనులే చేస్తాము, మనకు నచ్చని పనులు మనం చేయము. ఈ నచ్చినవి చేయకపోవడం వల్లనే, వాటిని మార్చుకోకపోవడం వల్లనే మనం లైఫ్లో అన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తాం, మన జీవితంలో ముందుకెళ్ళలేం. ఏదైనా సాధించుకోవాలనుకుంటే కూడా విపరీతమైన కష్టాలు పడాల్సి వస్తుంది. మార్చుకోవాల్సింది మనము అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలని చాలామంది కోరుకుంటారు. నేను ఎలా మారాలని అడగాలనుకుంటారు, కొంతమంది మారుతుంటే వీళ్ళు కూడా మారాలనుకుంటారు. కానీ మన సమాజంలో మార్పుకి అంటే ఎక్కువగా పరిస్థితి ద్వారా తెలుసుకొని అది కర్మ సిద్ధాంతము లేదా కర్మ ఫలితం అనుకునేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. కానీ నిజంగా మనం చాలా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా డిప్రెస్ అయిపోతాము, చాలా చిన్న చిన్న విషయాలు కూడా కొనిగిపోతుంటాం. ఈ మార్పు ఏదైతే చెప్తున్నాను, ఈ బయట ప్రపంచానికి సంబంధించిన మార్పు ఈ అంతర్గతంగా ఉన్నటువంటి భావోద్వేగాలు తెలుసుకుంటేనే వస్తుంది. మీరు కావాలంటే ఎక్కడైనా యూనివర్సిటీస్కి వెళ్ళండి, మీరు ఎవరైనా సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, మీ యొక్క అంతర్చేతన స్థితి భౌతికపరమైనటువంటి విషయాల్లో భవిష్యత్తుని శాసిస్తుందా లేదా మీరు అడగండి. అంటే మన అన్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో, ఈ అన్కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ త్రూ ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ని శాసిస్తుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన అన్కాన్షియస్ మైండ్లో మన అంతర్చేతన స్థితిలో ఉన్నటువంటి మన బలమైన వ్యక్తిత్వం ఏంటి, మన బలహీనతలు ఏంటి, వాటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాటిని మెరుగుపరచుకోవడానికి ఒక మెథడ్ అది. మీరు ఎక్కడైనా సైకాలజీ దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడు చూడండి కార్పొరేట్ ఆఫీసర్స్ అన్నింటిలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, పర్సనాలిటీ ట్రైనింగ్ అని, లైఫ్ కోచింగ్ అని ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అంటే ఈ సమస్యల వల్లే. వాళ్ళ ట్రైనింగ్కి వెళ్తారు, ఇటు జ్యోతిష్యుల దగ్గర కూడా వస్తారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అల్టిమేట్గా అంటే, జాతకం ద్వారా మన అంతర్చేతన స్థితిలో ఏదైందో దాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం వల్ల చాలా చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు అడిగిన ప్రశ్నలు అన్నింటిలో కూడా, ఇప్పుడు కాల్ చేసిన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జాతకంలో ఏముందంటే తనకున్నటువంటి వ్యక్తిత్వము, ఆరగెన్స్, కోపము, వీటి వల్ల ఆమె జీవితంలో వచ్చే సమస్యలన్నీ ఉంటాయని ఉండదు. భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, తనని శాసించినట్టు కానీ తనని ప్రశ్నించినట్టు కానీ ఇరిటేట్ చేస్తే ఆమెకు సహనం తక్కువగా ఉంటుంది. ఈ ఆరగెన్స్ వల్ల ఆమెకు వచ్చే సమస్యలన్నీ జాతకంలో ముందుగానే ఉన్నాయంటే, దాన్ని మెరుగుపరుచుకునే విధానము, దాన్ని కంట్రోల్ చేసుకునే విధానాన్ని మెరుగుపరుచుకుంటే, డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి సమస్యలు కేవలం భర్తతోనే కాదు, స్నేహితులతో కావచ్చు, సంస్థలు కూడా కావచ్చు. అంత ఆరగెన్స్ ఉన్నవాళ్ళు జనరల్గా డెసిషన్ మేకింగ్ ఉండదు, వాళ్ళకి హైపర్ యాక్టివ్ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ ముందుగానే తెలుస్తుంటే మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది, మనం అవి తెలుసుకొని మన జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకోవాలంటే మనిషికి పర్సిస్టెన్స్, పేషెన్స్, ఎండ్యూరెన్స్ ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఈ రెండు ఉన్నాయంటే మన జీవితాన్ని ఎవ్వరు శాసించలేరు, మన జీవితాన్ని మనమే గైడ్ చేసుకోవచ్చు. ఈ గైడ్ చేసుకునే విధానంలో మీకు హానెస్టీ ఉంటే చాలు. మీరు హానెస్ట్గా చెప్పింది విని మీరు పడుకునేటప్పుడు రోజు ఒక్కసారి ఆలోచించుకోండి, ఏం చెప్పాడు, దానికి నిజంగా నా వ్యక్తిత్వం సూటబుల్గా కాదని ఆలోచించుకోండి. అది ఆటోమేటిక్గా మిమ్మల్ని మారుస్తుంది. మనం మారాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు దూకాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మనం మన కోసం ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసుకుంటే, దాన్ని మనం రెగ్యులర్గా ఒక హ్యాబిట్ చేసుకుంటే
ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. మారాలంటే ఏం మారుతారండి, మారేవాళ్ళంతా దేవుళ్ళు అవుతారంటారు, చాలా తప్పు అది. మొక్కై వంగలేని మానే వంగుతుందని చెప్తారు, అది కూడా రాంగ్ సామెత అది. మనిషి జీవితంలో 90 సంవత్సరాలు వచ్చినా కానీ అన్నం తినే పడుకుంటాడు, 103 సంవత్సరాలు వచ్చినా కానీ అన్నం తినే పడుకుంటాడు. మరి మార్పు ఎందుకు రాలి, రోజు తినే భోజనమే కదా అది. మనం ఏంటంటే ఆత్మవంచంతో బతుకుతాం, ఏంటంటే మన జీవితాన్ని ఎవరో డిజైన్ చేస్తున్నారు, ఏదో శాసిస్తుందని. గ్రహస్థితి కూడా చెప్పేది ఏంటంటే మన మనసుకు సంబంధించిన విషయాలు చెప్తుంది. సగటు మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనసులో ఉన్నట్టు మార్పులు ఏవైతే తెచ్చుకోగలుగుతామో దాని ద్వారా మన జీవితాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ చేసుకోవాలంటే హానెస్టీ, అది మీలో ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. పేరండి? నా పేరు సుధారాణి. మా అమ్మాయి షాలిని అమ్మాయి కోసం అడుగుదామని. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/7/1990. మరి టైం ఏమో 12:49 ఆఫ్టర్నూన్. హలో సుధారాణి గారు, సంవత్సరం ఒకసారి చెప్పండి. సంవత్సరం 1996 జూలై. ఓకే అండి, టైం అండి? టైం 12:49. ఆఫ్టర్నూన్ అండి? ఆఫ్టర్నూన్. 12:49. ప్లేస్ అండి? ప్లేస్ కటక్, ఒరిస్సాలో పుట్టిందండి. మార్నింగ్ కదా? ఆఫ్టర్నూన్. మా అమ్మాయి. ఓకే అండి, సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండండి కొంచెం, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడండి. చెప్పండి. మేడం బాగున్నారా? మీరు చాలా రిలాక్స్ గా మాట్లాడండి, టెన్షన్ లేదు. మేషరాశి, మీ పాప మేషరాశిలో అశ్విని నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ అమ్మాయి ఆల్రెడీ బెంగళూరులో జాబ్ చేస్తున్నది, మా అమ్మాయి ఎంబీఏ పాస్ అయ్యి. ఓకే, ఇక అదేంటి ఒక మ్యారేజ్ కోసం అని అడుగుదామని. అయితే ఆల్రెడీ మా అమ్మాయికి ఒక అబ్బాయి ఇష్టం ఉన్నాడు, చేద్దామని అనుకుంటున్నాము. మేము కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యాము. మిమ్మల్ని ప్రిపేర్ చేసిందా ప్రిపేర్ అయ్యారా మీరు? మిమ్మల్ని ప్రిపేర్ చేసిందా ప్రిపేర్ అయ్యారా? రెండులేండి. సరే, అయితే అబ్బాయి చేయడానికి ప్రిపేర్ అయ్యాము, కానీ ఇప్పుడు ఏంటి వాళ్ళు డేట్లు ఇటు అటు అటు ఇటు చేస్తున్నారు. ఆఖరికి ఈ ఏడాది ఎప్పటిదాకా అవుతుందా అని అడుగుతున్నా, అడుగుదామని ఫోన్ చేశాను. కదా మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీ దగ్గర? ఉంది. చెప్పండి, ఇప్పుడు నేను చెప్తా సినిమా. 9:50 AM పొద్దున్న. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మ. డేట్ ఏమో 28 August 1990. 20 అర్థా 26th? 28. 28 ఆగస్ట్. ఆగస్ట్ 1990. అబ్బాయి పుట్టిన ప్లేస్ సమస్తీపూర్, బీహార్. టైం చెప్పమ్మ ఒకసారి. టైం 9:50 AM. బాబు జన్మించింది అనురాధ నక్షత్రం అమ్మా, అనురాధ నక్షత్రంలో జన్మించాడు. అయితే ఇద్దరికి కుజదోషం ఉందమ్మా. మీ పాపకేమో సప్తమ కుజదోషం, బాబుకేమో అష్టమ కుజదోషం ఉంది. సో కాబట్టి కుజదోషం పాయింట్ ఆఫ్ వ్యూలో కంపాటబుల్ యూనియన్ ఓకే. అయితే అబ్బాయి కూడా గుణవంతుడే. కాస్త పవన్ కళ్యాణ్ లాగా ఒక డైలాగ్ ఉంది చూడండి, పవన్ కళ్యాణ్ లెక్క ఉంది తిక్కు ఉంది కానీ లెక్క లేదంటే చూడండి. సో మీ ఈ అబ్బాయి అర్థం కాదు ఫస్ట్ థింగ్. కాకపోతే మీ అమ్మాయి ఈ అబ్బాయిని కాదని ఇంకొకటి చేసుకోదు. మీ అమ్మాయి మహేష్ బాబు టైప్ అనమాట, ఒకసారి ఫిక్స్ అయిందంటే ఇంకా అది మ్యాచ్ ఫిక్స్ అంతే అది. సో కాబట్టి కంపాటబుల్ బాగుందమ్మా, అన్డినైబులీ. బట్ ఏంటంటే ఈ అబ్బాయి కెరియర్ కొంచెం ఇట్లా గ్రాఫ్ లాగుంటుంది. ఈ అబ్బాయి కెరియర్ సముద్రంలో అలల్లాగుంటుంది. అర్థమైందమ్మా? మీ పాప చాలా సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది తను. తను చాలా మంచి అమ్మాయి, సాఫ్ట్ నేచర్, చాలా ఇంటలెక్చువల్, చాలా ధైర్యం కూడా ఉన్న అమ్మాయి, బోల్డ్ చాలా. సో మీ కాబోయే అల్లుడు జాతకంలో మాత్రం గుర్తుపెట్టుకోండి, అతను లాంగ్ కెరియర్ కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అతను అతను ఏ ఆర్గనైజేషన్లో చేరినా కానీ అతనికి ఇన్ టైంలో ప్రమోషన్ రాకపోయినా, తనకి ఇన్సెంటివ్స్ రాకపోయినా, అవి చిన్న చిన్న కారణాల వల్ల కూడా ఆయన జాబ్ రిజైన్ చేసేటువంటి గుణం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ తనది ఆధిపత్యం కావాలని కోరుకుంటాడు. ఇతను ఎక్కువగా మేనేజరియల్ క్వాలిటీస్ ఉన్నటువంటి జాతకంలో జన్మించాడు కాబట్టి మ్యారేజ్ గురించి మాత్రమే అడిగారు కాబట్టి నేను కారణాలు కూడా చెప్తున్నాను ఎందుకు జరగచ్చు అన్నది. మీ అమ్మాయి ప్రతి క్షణం అతనితో కాంప్రమైజ్ అయి జీవిస్తుంది.
రెండవది ఆ అబ్బాయికి మీ అమ్మాయి మీద ఉన్నటువంటి గుణం కూడా, అంటే దృక్పథం కూడా ఏంటంటే, మీ అమ్మాయి అర్థం చేసుకున్నంత అద్భుతంగా అతని తల్లిదండ్రులు కూడా అతన్ని అర్థం చేసుకుని ఉండరు. ఎందుకంటే మీ పాపలోనే ఒక సైకాలజిస్ట్ పర్సెప్షన్ ఉంటుంది, అంత మెచ్యూర్డ్ ఆమె మెంటల్లీ. సో ఎవరిని ఎట్లా ట్యూన్ చేయాలి, ఎట్లా గైడ్ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనేది నాకు బాగా తెలుసు. కాబట్టి మీ కంపాటబుల్ యూనియన్ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, బంటిపురాలు అండి. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే అండి, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 1 91. టైం అండి? టైం ఉదయం 6:30 అండి, పాటియాల పంజాబ్ లో. ఓకే అండి, నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి. అదేంటి బాగున్నామండి అని అలా దిగిపారండి? మా అబ్బాయి గురించి నేను చాలా దిగులు పడుతున్నానండి. ఎందుకండి దిగులు? అబ్బాయి ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. అబ్బాయి చిన్నప్పటి నుంచి చదువు అంటే శ్రద్ధ తక్కువ, చాలా చదువు అయిపోయింది. వయసు వచ్చేసింది, భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదండి. ప్రస్తుతం ఏం చేస్తున్నామా? ఉన్నా చేద్దాం అనుకుంటున్నామండి. ఏ వ్యాపారం చేస్తే అబ్బాయి సెటిల్ అవుతాడో కొంచెం చెప్పండి. కాదమ్మా, బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ప్రస్తుతం ఏం చేయట్లేదండి, మొన్నటి దాకా మస్కట్ లో ఉండొచ్చాడండి 2 సంవత్సరాలు. మా మీరు చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే తండ్రి చనిపోయాడు చిన్నప్పుడు అని చెప్పారు. అయితే మీ బాబు వ్యక్తిత్వంలో తండ్రి చనిపోయిన ప్రభావం అతని మీద ఉండదు. ఎందుకంటే అతను చాలా ప్రపంచంతో చాలా డిస్కనెక్టెడ్ అయి ఉంటాడు. అంటే తను ఏది తోచితే అది కరెక్ట్ అని నిర్ణయం తీసుకుంటాడు. రెండోది చాలా ఆవేశపరుడు, ఒక్క క్షణంలో నిర్ణయం తీసేసుకుంటాడు. ఎక్కువగా స్నేహితులతోని తనకున్నటువంటి సోషల్ గ్యాదరింగ్ సోషల్ నెట్వర్క్లోనే ఎక్కువగా ఉంటాడు ఇతను. సో ఇతను అక్కడ ఎటువంటి ఉద్యోగం చేశాడో తెలియదు, కానీ ఇతను ప్రోడక్ట్ సెల్లింగ్ అమ్మ, ఏదన్నా మార్కెటింగ్ ప్రోడక్ట్ సెల్లింగ్ రంగంలో ఉంటే ఇతను చాలా పైకి వస్తాడు. ఇతని జాతకంలో నేను అనకూడదు కానీ నా ప్రొఫెషన్కి విరుద్ధమైన పదం నేను అయినా చెప్తున్నాను మీకు. ఎందుకంటే జాతకంలో సాంప్రదాయ జ్యోతిష్యంలో అవన్నీ ఉంటాయి కాబట్టి. కుటుంబ ధనస్థానంలో ఇతనికి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉంటే ఏంటంటే భౌతిక సుఖ సంతోషాలన్నీ దక్కుతాయని ఉంటుంది. అందులో మిత్రస్థానంలో ఉన్నాడు, దాన్ని మనం అదృష్టం అంటాం. నేను జనరల్గా అదృష్టం అనే పదాన్ని వాడను, కానీ ఇతనికి ధనస్థానంలో ఉంది. ఇతను ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాడు, కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే జన్మలగ్నం వచ్చేసి మకర లగ్నం, లగ్నాధిపతి కూడా అతను స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి డీలే కేర్ అవుతుంది. కానీ ఇతను బాగుంటుంది లైఫ్లో. అందులో ఇతనికి కేంద్రస్థానంలో శుక్రుడు మన గురువుతోని చంద్రుడు కలిసి ఉన్నాడు, అంటే గజకేసరి యోగం కూడా ఉంది. కాకపోతే కొంచెం లేట్ కెరీర్, కానీ ఇతను మిడ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఇతను ఉద్యోగం కంటే ఎక్కువగా ప్రోడక్ట్ సెల్లింగ్, ఏదైనా సొంతంగా ఏదైనా ఫ్రాంచైజీ లాంటిది ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్తో చేసే బిజినెస్లో ఇతను ఎక్కువగా సక్సెస్ అవుతాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో. 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 హలో, నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరండి? నా పేరు సునీత అండి. మా పాప గురించి మాట్లాడతాను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/6/1989 మేడం. 19/6 సంవత్సరం అండి? 89. టైం అండి? ఎర్లీ మార్నింగ్ 6:30. ప్లేస్ చెప్పండి. ప్లేస్ వచ్చి కొత్తగూడెం మేడం. నాగనాథ్ గారితో మాట్లాడండి. మా బాగున్నారా? బాగున్నాం అండి. నమస్కారం అండి. నమస్తే. మీరు ఇంతకు ముందర కూడా కాల్ చేసినట్టు గుర్తు నాకు? లేదండి, ఇదే ఫస్ట్ సార్ కలిసిందండి నాకు. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పాప గురించి? మా పాప అమెరికా వెళ్ళొచ్చిందండి, ఎంఎస్ చేసింది. కొంచెం వీసా రిజెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వెళ్ళలేకపోయిందండి. మ్యారేజ్ చేద్దామంటే సంబంధాలు అసలు కుదరట్లేదండి. పాప అక్కడ ఎంఎస్ చేసి వచ్చాక ఇక్కడ సంబంధాలు కుదరట్లేదు ఆమెకి? వెళ్ళడానికి మళ్ళా వీసా రిజెక్ట్ అయిందండి, వెళ్ళలేకపోయింది. మళ్ళా ఇక్కడ జాబ్ చేస్తుందా మరి? జాబ్ ఏం చేస్తలేదండి ఇప్పుడు. మీ అమ్మాయి, మీ అమ్మాయి జాబ్ చేయదండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయి జాబ్ చేయదు. ఇప్పుడు నా సమస్య అదే కదా, ఇందాక నేను అది చెప్పడంలో అదే. ఎందుకంటే మీ పాప జాతకంలో కుజదోషం, కుటుంబ స్థానంలో కుజుడు కర్కాటక రాశిలో నీచలో ఉన్నాడు. ఆమె లగ్నం కూడా మిథున లగ్నం. వ్యయస్థానంలో బుధుడు, అంటే చతుర్థాధిపతి కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. సో మీరు నేను చెప్పాలనుకుంటున్నది కూడా ఏంటంటే, మీ పాప జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్నవే, కానీ మనం జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో ఇదే మీరు మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్ యూనియన్కి కానీ లేకపోతే ఎక్కడైనా మ్యారేజ్ బ్యూరోలకు ఇస్తే చూడండి, లగ్నము మిథున లగ్నం. లగ్నం నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు. సప్తమం అంటే కళత్రం, పెళ్ళి.
డిలే చేస్తారు, డిలే చేస్తుంది మ్యారేజ్ అని చెప్తారు. రెండోది కుజదోషం, కుచుడు నీచ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నీ అవుట్పుట్ ఏంటో మీకు చెప్తాను. అవుట్పుట్ ఏంటంటే మీ పాప ఒక స్టేటస్ సింబల్ కోసం ఆమె ఎంఎస్ చేసింది తప్ప ఆమెకి కెరియర్ మీద ఎటువంటి విజన్ లేదు. ర్యాషనల్ మైండెడ్ అంటారు, అంటే వాళ్ళు ఎక్కడుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం, అక్కడ కంఫర్టబుల్గా ఉండాలి. రెండోది అనవసరమైన బాధ్యతలు నేను నెత్తినేసుకోకూడదు, నేను ఏం పని చేస్తాను ఏం పని చెయ్యను అన్న విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉంటారు వీళ్ళు. జనరల్గా ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ చేస్తే బెటర్, ఎందుకంటే వీళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్కి మోస్ట్ సూటబుల్ పీపుల్. వీళ్ళు మీ పాపని ఇక్కడ ఎక్కడైనా బ్యాంకింగ్ సెక్టర్స్లో కూడా ఎక్కడైనా జాబ్ చేయమని చెప్పండి, ఖాళీగా ఉండద్దని చెప్పండి. ఎందుకంటే ఆమెకి తెలియకుండా ఉంది ఏంటంటే గుణము, ఆమె బద్ధకస్తురాలు చాలా. తనకి సంబంధించింది తనకు లాభం ఉన్నదంటే ఎంత కష్టపడుతుంది తప్ప తనకి అందులో ఎటువంటి లాభం లేదు ప్రయోజనం లేదనుకుంటే మాత్రం అసలు కాలు కూడా కదిలించదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈమెకి జాతకం చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ మ్యారేజ్ లైఫ్ బాగోదని చెప్తారు. మ్యారేజ్ లైఫ్ ఎందుకు బాగోదు అంటే మాత్రం గ్రహస్థితి అండి అని చెప్తారు. ఈ గ్రహస్థితి దేన్ని శాసిస్తుంది, మన గుణాన్ని శాసిస్తుంది. చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న భార్యాభర్తల సమస్యలు గుణానికి అతీతంగా ఉన్నాయా మేడం? ఉన్నాయా? గుణగణాలకు అతీతంగా భార్యాభర్తలు కూడా సమస్యలు ఉన్నాయా? కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మ, మీ పాప జాతకం తప్పకుండా మీకు కంపాటబుల్ హారోస్కోప్స్ వచ్చినప్పుడు మాకు చూపించండి. రెండోది మీ పాప పర్మిషన్ తీసుకోండి. మీ పాపకి డిలే అవుతున్న కొద్దీ కాంప్రమైజ్ అయిపోయి టెన్షన్ పడిపోతుంది. సో ఇప్పుడున్నటువంటి అంతర్దశ అసలు బాగలేదు, మహారదశ బాగుంది. దయచేసి మీరు 2019 వరకు మీరు పెళ్లి ప్రస్తావన పెట్టకండి. మీరు 2019 ఫిబ్రవరి మాసం తర్వాత మీరు పెళ్లి గురించి ఆలోచించండి. ప్రస్తుతం జాబ్ చేయమని చెప్పండి. ఒకవేళ కుదిరితే కూడా మీరు నెంబర్ తీసుకోండి, ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మాధురి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th March 2007 అండి. 2000. టైం చెప్పండి. 2:10. ప్లేస్ అండి? జిల్లా విజయవాడ. అమ్మా తెల్లవారితే 18? అవునండి. ఏమో చెప్పండి. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటారు? మగ నక్షత్రంలో పుట్టింది పాప. అమ్మా మఖ నక్షత్రం. పాప చదువును, కెరీర్ ఎట్లా ఉంటుంది, వివాహ స్థానం ఎలా ఉంటుంది? మీ పాప మీ మాట మొట్టిగానే ఉంటుందండి. మీ పాప చాలా తెలివిగలది. మీ పాప జాతకంలో ఎటువంటి దోషాలు లేవమ్మా, కుజదోషం కానీ సర్పదోషం కానీ ఎటువంటి దోషాలు లేవు, ఫస్ట్ పాయింట్. రెండోది చతుర్థ భావం అంటే విద్యాస్థానంలో రవి కలిసి ఉన్నాడు, రవి ఉన్నాడు, రవిగ్రహం ఉంది. కాకపోతే కొంచెం అన్సర్టన్ ఉన్నప్పటికి కూడా ఈమె పట్టభద్రాలు అవుతుంది. దాంతోపాటు ఈమె జాతకంలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది కుటుంబ తృతీయ స్థానాధిపతి అయినటువంటి శనిగ్రహము పంచమంలో నీచలం ఉన్నాడు. సో మీ పాప పైకి కనపడదు కానీ చాలా నర్వస్ ఉంటుంది. లైన్లో ఉన్నారా? హలో మాధురి గారు. అమ్మా మీరు చూడండి, మీ పాపకి అరచేతిలో చెమటలు కూడా వస్తాయి. చూడండి, మీ పాప చాలా టెన్షన్ క్యాండిడేట్. మాధురి గారు కొంచెం సిగ్నల్ ప్లేస్లో ఉండండి. హలో హలో, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి. చెప్పండి, ఏంది, ఏం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పాప గురించి? వివాహము అమ్మా, ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి అమ్మా. గవర్నమెంట్ జాబ్ ట్రై. అవునమ్మా, ఇప్పుడు అంటే ఇప్పుడు నేనేం చెప్పేది, ఫ్యూచర్లో ఇప్పుడు కాదు. ఈ అమ్మాయి జాతకంలో ధనస్థానంలో కేతు ఉన్నాడు, కాకపోతే దశమ స్థానాధిపతి బాగున్నాడు జాతకం. దశమం అంటే ఉద్యోగం. సో విద్యాస్థానం గురించి కూడా అడిగారు, చెప్పాను. విద్య కొంచెం అన్సర్టన్ ఉన్నప్పటికీ కూడా ఈమె గ్రాడ్యుయేట్ అవుతుంది. కానీ ఈమె ఒక స్థిరమైన ఉద్యోగము, ఒక బ్యాలెన్స్డ్ ఎన్వైర్న్మెంట్లోనే ఆమె ఉండగలుగుతుందమ్మా. నేను ఇందాక కూడా చెప్పాను, పాపకి నర్వస్నెస్ చాలా ఉంది. మేడం మీరు అన్నారు చూసారా, మార్పు ఎలా సాధ్యమని. ఇవన్నీ ఎవరు చెప్తారని చెప్పండి. ఇప్పుడు ఎక్కడో ఉన్న పిల్లల గురించి మనం ఇంత చెప్తున్నాం, తల్లిదండ్రులు చెప్తే కూడా వినరు, ఎందుకంటే అలవాటు అయిపోయి ఉంటారు కదా. వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ముందరే యాంటిసిపేట్ చేస్తారు. జనరల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఒప్పుకుంటారు, హానెస్ట్గా ఒప్పేసుకుంటారు. అది మాకు నచ్చే విషయం కూడా. ప్లస్ చాలామంది కూడా మనం కన్సల్ట్ చేసేవాళ్ళు కూడా మేము మారాలండి, మా పిల్లలు మారాలని కోరుకుంటున్నారు. అది చాలా గొప్ప విషయం అది. సో మీ పాప గురించి గుర్తుపెట్టుకోండి అమ్మా, విద్యాస్థానము ప్లస్ ఇంకోటి దశమస్థానం రెండు బాగున్నాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పాప గురించి ఇంకేమైనా డీటెయిల్స్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా మీ జాతకంలో పెద్ద దోషాలు కూడా ఏమీ లేవు. ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కుటుంబ ధనస్థానాధిపతి అయినటువంటి శనిగ్రహము పంచమంలో నీచలో ఉన్నాడు. పంచమం అంటే ఏంటంటే మనకి భౌతికంగా ఉండేటువంటి కోరికలన్నీ కూడా దానికి సంబంధించిన ఉంటాయి.
కాకపోతే పాప ఇంకా చిన్న వయసు కాబట్టి ఇలాంటి విషయాల గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకేమైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు నెంబర్ తీసుకొని కాల్ చేయండి, డీటెయిల్గా చెప్తాం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. హలో హలో వినిపిస్తుందండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. మీ పేరండి? గౌతమి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 ఏంటండి? 22 22 12 సంవత్సరం అండి? 1990 అండి. 1990. అలాగే టైం చెప్పండి. మధ్యాహ్నం 1:15 అండి. ప్లేస్ అండి? గుంటూరేనండి. ఓకే అండి, నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు శనివారం జన్మించారు, ధనిష్ట నక్షత్రం ఏంది మీది? అవునండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీన లగ్నం? ఇప్పుడు రీసెంట్ గా డిగ్రీ అయిపోయిందండి. ఇంటర్ అవగానే మ్యారేజ్ చేశారు. పెళ్లి అయిపోయిందా? తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎంబీఏ చదవాలనుకుంటున్నాను. అది కంప్లీట్ అయితే అవదా? జాబ్ ఏమన్నా చేసే స్టార్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్తారని. మీరు చెప్పాను కదమ్మా, మీ జాతకంలో మీ లగ్నాధిపతి అయినట్టు గురుగ్రహం కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అంటే మీరు తప్పకుండా ఫ్యూచర్లో మీరు టీచింగ్ లైన్లోకి రండి, లేదా మీరు ఏదైనా సొంతంగా ఏదైనా బిజినెస్ లాంటివి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు చాలా ఎనర్జీ ఉంది, ఇద్దరు మనుషులకు ఉండే ఎనర్జీ ఉంది మీకు. దాన్ని మీరు యూజ్ చేసుకోకపోతే అది మీదే తప్పు. జాతకంలో గ్రహస్థితి కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు లౌకిక జ్ఞానం కొంచెం తక్కువ. అంటే అందరితో కలుపుగోలుగా ఉండలేరు, ముక్కుసూటిగా ఓపెన్గా ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంత మీకు చుట్టుపక్కల వ్యక్తుల నుంచి కూడా ఇబ్బందులు వస్తాయి. దాన్ని మీరు అనవసరంగా చిన్న చిన్న విషయాన్ని కూడా మనసులో పెట్టుకునేటువంటి సున్నితమైన నేచర్ కాబట్టి చెప్తున్నాను. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారని అడిగారు. మీరు రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయగలుగుతారు. మీరు కేవలం ఒక ఎంబీఏ కాదు, రెండు పీజీలు కూడా చేయగలుగుతారు. మీరు నా సూచన కూడా ఏంటంటే మీరు టీచింగ్ లైన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకరిని గైడ్ చేయడం కానీ ఒకరిని మోటివేట్ చేయడం కానీ చాలా చాలా మీకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. నార్మల్గా అయితే నేను ఒకవేళ మీరు సైకాలజీలో డిగ్రీ చేస్తా అంటే కూడా మిమ్మల్ని తప్పకుండా మోటివేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి సైకాలజీలో. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మోరల్గా గైడ్ చేయడము, వాళ్ళ బాధని వినేటువంటి మానవత్వము, ఇవన్నీ కూడా మీ జాతకంలో బలంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధిత ప్రొఫెషన్లు మనం ఏదైనా చూస్ చేసుకుంటే దాంట్లో మనం తొందరగా ఎక్సెల్ అవుతాం. అంటే మన నేచర్కి అనుగుణమైన విద్య మన తొందరగా ఈజీగా లైఫ్లో సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. సో కాబట్టి ట్రై చేయండి. మీరు ఎంబీఏతో పాటు మీకు కౌన్సిలింగ్ సైకాలజీలో మీకు కరస్పాండెన్స్ కోర్సెస్ ఆన్లైన్ చాలా ఉన్నాయి, అది కూడా మీరు ఒక 1 ఇయర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల్లో చాలా మటుకు కూడా ఆడవాళ్ళు ఇటువంటి రంగాల్లో ఉండే వాళ్ళని చాలామంది ట్రై చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళ కొరత కూడా చాలా ఉంది. ఈ చిన్న ప్రయత్నం చేయండి, మంచి భవిష్యత్తు ఉంది. దశమస్థానంలో మంచి శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఉన్నతమైన స్థానానికి వస్తారు, రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. విష్ యు ఆల్ ది బెస్ట్. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కొంపల్లి అండి, హైదరాబాద్ నుంచి. కొంపల్లి. మీ పేరండి? నా పేరు రామకృష్ణరాజు అండి. మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అన్నారు. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/4/87 మేడం. ఇంకోసారి చెప్పరా? 13/4/87 ఉదయం 7:10 మేడం. ఉదయం 7:10. ప్లేస్ అండి? ప్లేస్ భీమవరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. నాగనాథ్ గారితో మాట్లాడండి. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? బాబు గురించి సార్, అదే మ్యారేజ్ గురించి, జాబ్ గురించి తెలుసుకుందాం. అదేంటి జాబ్ అంటున్నారు, మ్యారేజ్ అంటున్నారు, జాబ్ చేయట్లేదా ఇప్పుడు? చేస్తున్నారు సార్. అదే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడుగుతాను. ఏం జాబ్ చేస్తున్నాడు బాబు ఇప్పుడు? మైదానం సార్. ఓకే, ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నారు. ఫస్ట్ మీ బాబు జాతకంలో ఏ దోషం ఉందో చెప్తాను వినండి. కుజదోషం ఉంది. ఫస్ట్ మీ అబ్బాయి జన్మలగ్నం వచ్చి మేషలగ్నం, వృషభ రాశిలో కుజుడు ఉన్నాడు, కుజదోషం ఉంది. ఇది సర్వసాధారణంగా ఉండేటువంటి దోషం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 5 గురిలో 4 గురికి ఉంటుంది కుజదోషం, ప్లస్ అష్టమశని. అష్టమశని అనగానే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి భావాలన్నీ కూడా అష్టమ భావాన్ని బట్టి చెప్తారు. సో కాబట్టి మీ అబ్బాయి గతంలో ఎవరైనా ఇష్టపడ్డాడో లేదో తెలియదు, కానీ చాలా ఇండిపెండెంట్ లగ్నంలో జన్మించాడు, తనకు తోచినట్లు ఉంటాడు. ఎదుటి వాళ్ళతోని కాస్త లౌకికంగా ఉండి చూసి చూడినట్టు చాలా విషయాలు పట్టించుకోడు, చాలా తెలివిగలవాడు. కానీ ఏంటంటే కొంచెం చెప్పాను కదా ఇందాక కూడా,
కుటుంబ వాక్స్థానంలో కనుక అశుభగ్రహాలు మనకి ఏదన్నా కొంచెం అగ్రెసివ్ ప్లానెట్స్ ఉంటే మన కమ్యూనికేషన్ కూడా అలానే ఉంటుంది. సో ఇతనికి ఉన్న సమస్యలు ఏంటంటే ఇతని కుటుంబస్థాన దోషం అని నేను అనను, కానీ ఆ దోషం ఏంటో కూడా ఇందాక వివరించాను. దోషం అంటే వీక్నెస్. ఇతనికి ఉన్నటువంటిది కూడా అదే, పెద్ద విజన్ లేదు కానీ ఉన్న దాంట్లోనే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ తొందరగా లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటాడు. ఇతని జీవితంలో ప్రధానంగా కోరుకునేది ఐడెంటిటీ. పెళ్ళి ఎప్పుడు అని అడిగారు, పెళ్ళి ఈ సంవత్సరంలో కుదరదండి, ఎందుకంటే అంతర్దశాకాలము మహర్దశ రెండు వీక్గా ఉన్నాయి. 2019 మార్చి 23 తర్వాత వచ్చేటువంటి అంతర్దశాకాలం అనుకూలంగా ఉంది. ఇప్పటికే కొంచెం డిలే అయింది. అయితే మీ బాబుకి మాత్రం తప్పకుండా ఒక సూచన ఇవ్వండి. ఇతను అమ్మవారు గుడి ఎక్కడైనా అమ్మవారి గుడిలో కనీసం 3 వారాలు ఎరుపు రంగు మొదటి వారు గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు శాల్వా కానీ శారీ కానీ అంటే చీర కానీ ఎక్కడైనా అమ్మవారి గుడిలో దానం చేయమని చెప్పండి. దాంతోపాటు ఆ 2 వారాలు దద్దోజనం తన పేరు మీద తన నక్షత్రం మీద, మీకు చెప్పాను కదా బాబు జన్మ కూడా హస్త నక్షత్రం అయింది, అతని నక్షత్రం మీద 2 వారాలు దద్దోజనం ఇచ్చి అర్చన చేయించుకోమని చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది దోష నివారణ అని చెప్తారు, మనకు ధర్మబద్ధంగా కూడా జ్యోతిషాస్త్రం చెప్పబడింది కదా, ఇది పాటించండి. కెరియర్ విషయంలో మాత్రం కొంచెం అన్సర్టన్గా ఉంటాడు, ఎందుకంటే వ్యయంలో ఇతనికి జాతకంలో బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, స్థిరమైన నిర్ణయాలు బలమైన అభిప్రాయాలు ఉండవు, కాబట్టి లౌకికంగా బతికేస్తాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్ ఈనని వస్తే మాత్రం కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే కుటుంబ అష్టమ భావాలు బాగున్న అమ్మాయి నుంచి చూస్తే ఎటువంటి సమస్య ఉండదు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నాగనాథ్ గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.